ఈరోజు మనం ఎక్కడున్నామో చూడండి. ఏం చూస్తున్నామంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. యాక్చువల్గా మన దగ్గర కూడా ఉంది మొక్క, తెలుస్తుందా మీకు వీడియోలో లైటింగ్ వస్తుందో లేదో మరి సరిగ్గా. బట్ ఈరోజు అయితే మనం వాటర్ యాపిల్ గురించి తెలుసుకోబోతున్నాము. అసలు ఎంత ముద్దుగా ఉందో చూడండి చెట్టు కాయలు. ఇవి దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి. పింక్ రోజ్ అంటారంట దీన్ని, ఇంకా వాటర్ యాపిల్ అంటారంట, ఇంకా ఏంటిది జావా ఫ్రూట్ అంటారంట, ఇంకా చాలా ఉన్నాయి. చదివాను కానీ మనకి అంత గుర్తుండవు. సైంటిఫిక్ నేమ్ కూడా ఉంది దీనికి, ప్రతిదానికి ఉంటుంది అనుకోండి, మనకు అంత సైన్స్ సైంటిఫిక్ నేమ్స్ గుర్తుండవు మనకి వాడుక భాష తప్పించి. అయితే ఈరోజు వీడియో వచ్చేసి మనం వాటర్ యాపిల్ మన ఇంట్లో తప్పకుండా పెంచుకోవాల్సిన మొక్క ఇది. సో దీని గురించి విషయాలు తెలుసుకున్నాము. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్వైఫ్. ఒకవేళ మీరు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది, వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట. అయితే ఇప్పుడు ఈ వాటర్ యాపిల్ వచ్చేసి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఈ ప్లేస్ చూసి ఇది మన ఇల్లు కాదు అనేది. ఎక్కడ అంటే ఇప్పుడు మనం ఉంది మా పక్క కాలనీలో, మా వారు వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు, ఇది వాళ్ళ చెట్టు అన్నమాట. యాక్చువల్గా నేను కూడా పెట్టాను కానీ మనకి కాపు వచ్చి మీకు చూపించేదాకా నేను ఆగలేకపోయాను. బట్ ఇప్పుడు ఈ చెట్టు చూపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వర్షాకాలం కదా, మీరు అందరూ కూడా ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు ఆల్రెడీ పెట్టని వాళ్ళైతే. సో ఆల్రెడీ పెట్టుకొని వాళ్ళైతే కనుక తప్పనిసరిగా తెచ్చి పెట్టుకుంటారు అని చెప్పి ఇప్పుడు మీకు ఈ చెట్టు చూపిస్తున్నాను అన్నమాట. ఇది ఒక మనకి ఫ్రూట్స్ ఇవ్వడమే కాకుండా చెట్టు కూడా ఏంటంటే ఇంటికి ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా ఉంటుంది అన్నమాట. అది కాయలు కాసినప్పుడు చూసారా ఇట్లా గుత్తులు గుత్తులు వస్తాయి అన్నమాట, ఎంత బాగుంది చూడండి. మనకి అది ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా అనిపిస్తుంది అన్నమాట చూడండి. అసలు మనం ఇలా చూస్తూ ఉంటే ఇంకేం కావాలి అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మన వాటర్ యాపిల్ వచ్చేసి క్లైమేటిక్ కండిషన్స్ ఏంటంటే ఇవి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో పెరుగుతాయంట. ఇంకా మనకి సర్టెన్ సబ్ ట్రాపికల్ ఏరియాస్లో కూడా మనకి ఇండియాలో కూడా ఇవి బాగా పెరుగుతాయంట. దీనికి వచ్చేసి వెదర్ ఎట్లా ఉండాలంటే హ్యూమిడిటీ ఉండాలి, అలాగే ఎప్పుడు కూడా మట్టి తేమగా ఉండాలి. మనకి ఈ మొక్క వచ్చేసి 3 to 10 meters హైట్ పెరుగుతుందండి. అది మనం కనుక నేలలో పెట్టుకుంటే, అదే మనం పాట్లో పెట్టుకున్నా కూడా ఈజీగా మనము ఈ మొక్కని మిద్దె తోటలో కూడా మనం పెంచుకోవచ్చు. ఆల్రెడీ మీరు కొంతమంది ఇవి చూసే ఉంటారు. బట్ ఏంటంటే నేను స్పెసిఫిక్గా ఏం చెప్పదలుచుకున్నాను అంటే ఇప్పుడు ఇవి రెండు కలర్స్లో వస్తాయండి. గ్రీన్ కలర్లో ఉంటుంది అది, అంటే అది పండిపోయిన తర్వాత కూడా గ్రీన్ కలరే ఉంటుంది. ఒకటేమో ఇది ఈ కలరు ప్రాపర్ రోజ్ కలర్ అన్నట్టు, రోజ్ యాపిల్ అన్నమాట. వీటిల్లో వేరియేషన్ ఏంటంటే మనం కొనుక్కునేటప్పుడు నేను నోటీస్ చేసింది, అంటే ప్లాంట్స్ చూసి కానివ్వండి లేదంటే కొన్ని వీడియోస్లో చూసి కానివ్వండి, నేను నోటీస్ చేసింది ఏంటంటే ఆ గ్రీన్ కలర్లో వచ్చే యాపిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి లీవ్స్ అనేవి కొంచెం సన్నగా పొడవుగా ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఈ పింక్ కలర్లో ఉన్నాయి కదా ఈ ఫ్రూట్, దీని లీవ్స్ వచ్చేసి డార్క్ కలర్లో మీకు కనిపిస్తున్నాయి కదా, డార్క్ కలర్లో కొంచెం వెడల్పుగా ఉంది ఆకు. సో మేబీ అదే వేరియేషన్ అని నేను అనుకుంటున్నాను. కొనుక్కునేటప్పుడైతే మాత్రం తప్పనిసరిగా ఆ డిఫరెన్షియేషన్ చేసుకుని కొనుక్కోండి, అంటే తెలుసుకుని అది రోజ్ వాటరా లేదంటే గ్రీన్ వాటర్ యాపిలా అని చెప్పి. ఎందుకంటే టేస్ట్లో చాలా వేరియేషన్ ఉంది గ్రీన్ యాపిల్కి అలాగే ఈ రోజ్ యాపిల్కి. గ్రీన్ యాపిల్ ఏంటంటే అదే గ్రీన్ వాటర్ యాపిల్ ఏంటంటే అది మనకి టేస్ట్ చేసినప్పుడు అటు అది వాటర్ యాపిల్ టేస్ట్ ఉండదు, ఇటు వచ్చేసి రేగిపండు టేస్ట్ ఉండదు.
కొంచెం మిక్స్ టేస్ట్ ఉంటుందన్నమాట. బట్ ఇదేంటంటే ఈ రోజు కలర్లో ఉన్న యాపిల్ ఏంటంటే, బట్ ఈ రోజు కలర్లో ఉన్నవి ఏంటంటే ఇవి మనకి పూర్తిగా పండిపోయిన తర్వాత ఇది తింటే మనకి ఆ బయటలో ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది, ఆ లైట్గా రోజు ఫ్లేవర్ అనేది చాలా ఇది మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న మొక్క వయసు వచ్చేసి 2.5 నుంచి 3 ఇయర్స్ ఉంటుంది. మనకి ఇవి పచ్చిగా ఉన్నప్పుడు వీటిని పచ్చళ్ళు కూడా పెడతారంటే, ఇంకా సాలెడ్స్లోకి, పండిన వాటినేమో జామ్స్లోకి, ఇట్లా పూర్తిగా మనకి వీటిని రకరకాలుగా వాడుకుంటారంట. అంటే ఒక ఫ్రూట్ లాగా కన్జ్యూమ్ చేయడమే కాకుండా దీన్ని పచ్చళ్ళకి సాలెడ్స్కి కూడా వాడతారంట. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్. మనం ఈ మొక్క ఎందుకు పెంచుకోవాలి అనే దానికి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండి ఇంకా వైటమిన్స్ మినరల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే ఇంకో దీంట్లో క్యాలరీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో మనకి వెయిట్ లాస్ మేనేజ్మెంట్ ఎవరైతే ఆ ప్రోగ్రాంలో ఉంటారో ఈ ఫ్రూట్ని హ్యాపీగా తీసుకోవచ్చు అన్నమాట. అంటే కొన్ని ఫ్రూట్స్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయని చెప్పి భయపడి తీసుకోరు కదా, అట్లా ఆ భయం ఏం లేకుండా చక్కగా మనం అందరూ హ్యాపీగా తినొచ్చు. చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి, వైటమిన్స్ మినరల్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయంట. ఇప్పుడు మనం కాయల వలన ఉపయోగం తెలుసుకున్నాం కదా, టేస్ట్ అన్నీ తెలుసుకున్నాము. అయితే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దీని లీవ్స్ కూడా చాలా మెడిసిన్స్లో వాడతారంటండి. ఇంకా మనకి అంత డీప్గా నేను దీని గురించి ఇప్పుడు చెప్పట్లేదు, ఇంకా మీకు ఫ్యూచర్లో చెప్తాను. దీని లీవ్స్ని చాలా లీవ్స్ వలన కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయంట, దానిలో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయంట ఈ లీవ్స్లో. మనం ఇప్పటి వరకు ఈ కాయలు తినడం వలన అలాగే పెంచుకోవడం వలన చెట్టు అందం గురించి అన్నీ తెలుసుకున్నాము. అయితే ఇంతకీ పెంచుకోవడం ఎట్లా అనేది ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు మనం నర్సరీ నుండి తెచ్చిన మొక్కను పెట్టుకునేటప్పుడు మనం పాటింగ్ మిక్స్, ఒకవేళ పాట్లో కనుక తీసుకుంటే పాటింగ్ మిక్స్ అనేది ప్రాపర్గా ఉండాలి అండి. అంటే మంచి న్యూట్రిషన్ వాల్యూ ఉండాలి, అట్లాగే ఏరియేషన్ మొక్కకి బాగా జరిగేటట్టు ఉండాలన్నమాట, లూజ్గా ఉండేటట్టు మట్టి. అది అన్ని ప్లాంట్స్ లాగానే దీనికి కూడా యాజ్ యూజువల్ మీకు అందరికీ తెలిసిందే, కోకోపీటు, వర్మీ కంపోస్టు, అలాగే మట్టి ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుని మొక్కకి వేరుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా తప్పనిసరిగా మనం దానిలో వేపపిండి అనేది యాడ్ చేసుకోవాలి. మనం తీసుకునే పాట్ సైజుని బట్టి, అలాగే తీసుకునే మట్టి పోర్షన్ని బట్టి వేపపిండి ఎప్పుడు కూడా దానికి అకార్డింగ్ యాడ్ చేసుకోవాలి. అయితే మనం ఏ ఫ్రూట్ ప్లాంట్ పెట్టినా కూడా దానికి పాట్ సైజ్ అనేది మినిమం 15x15 inches అయితే మాత్రం మినిమం ఉండాలండి. ఇప్పుడు ఇవాళ రేపు బ్లాక్ టాప్స్ దొరుకుతున్నాయి కదా 100 రూపీస్కి, చక్కగా మంచి సైజు ఉంటుంది, అది చక్కగా వెడల్పుగా ఉంటుంది కనుక ఆ వేరు వ్యవస్థ కూడా బాగా డెవలప్ అవుతుంది, మన మొక్కకి చాలా బాగుంటుంది. సో ఆ టబ్ అయితే కనుక బెస్ట్. అదే కనుక నేలలో పెట్టుకోవాలి అనుకుంటే, ఎవరికైతే ప్లేస్ ఉందో వాళ్ళు నేలలో పెట్టుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తారు అంటే, మనం మట్టిలో ఉండే పోషకాలు మనకి సరిపోవు మొక్కకి. సో మనం ఎప్పుడైనా సరే మొక్క పెట్టే ముందే చక్కగా మంచిగా తవ్వుకుంటాం కదా, మొక్క పెట్టడానికి గొయ్యిలాగా చక్క ఆ గొయ్యిలో దొరికిన వాళ్ళైతే కనుక మన ఎరువు, పశువుల ఎరువు తెచ్చుకొని ఆ గోతులోకి మనం మినిమం 2-3 kgs అయినా వేసేసుకోవచ్చు. నేలలో ఇబ్బంది ఏమి లేదు. లేదు అంటే దొరకని వాళ్ళైతే కనుక వర్మీ కంపోస్ట్ వేసేసుకుని కింద మనం గొయ్యి తీస్తాం కదా దానిలోకి వేసేసుకుని, దాంతోపాటు తప్పనిసరిగా దీనిలో మనకి భూమిలో పెట్టినా కూడా తప్పనిసరిగా వేపపిండి అనేది యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి వేరుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ మొక్కకి చేరకోకుండా మనకి ప్రొటెక్ట్ చేయడమే కాకుండా అది మాన్యూర్ లాగా కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు మనకి అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ లాగానే మనకి దీనికి కూడా ఎండ అనేది తప్పనిసరిగా అవసరం అండి, డే సన్లైట్ మొత్తం అవసరం. సో ఎక్కడైతే ఎండ తగులుతుందో ఆ ప్లేస్లోనే పెట్టుకోవాలి. ఇంకా వాటరింగ్ విషయానికి వస్తే ఎప్పుడు కూడా మట్టి పొడిగా అయిపోకుండా చూసుకోవాలన్నమాట, అంటే తేమ ఎప్పుడు ఉండేటట్టు చూసుకోవాలి. బట్ వింటర్లో చలికాలంలో ఏంటంటే మనకి వాటర్ అనేది రోజు చేసుకోవద్దు, చూసి అంటే అవసరాన్ని బట్టి చేయండి, చలికాలంలో మాత్రమే. వర్షాకాలంలో ఎట్లాగూ మనం చెక్ చేసుకునే పోస్తాం అనుకోండి, చలికాలంలో తేమ ఉండాలి, నీళ్లు నిలవకూడదు, అదే బేసిక్ ఏ మొక్కకైనా సరే. ఇప్పుడు అన్ని అంటే మిగిలిన ఫ్రూట్ ప్లాంట్స్ లాగానే దీనికి కూడా కేర్ అండి, పెద్దగా పెస్ట్ కూడా ఏమీ రాలేదు. నేను మొక్క పెట్టి 6 మంత్స్ అవుతుంది కదా, ఈవెన్ మిలీబగ్ కూడా నేను ఎప్పుడు నోటీస్ చేయలేదు ఆ మొక్కకు వచ్చినట్టుగా. వస్తే కనుక మనం ఎట్లా అయితే మిగిలిన మొక్కలకు వచ్చినప్పుడు కంట్రోల్ చేస్తున్నామో అలాగే ఈ మొక్క కూడా అలాగే కంట్రోల్ చేసుకోవాలి. అంటే మనం ఎలాగో వీక్లీ వన్స్ కనుక నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉన్నామనుకోండి, ఈ పెస్ట్ ప్రాబ్లం అనేది అసలు ఉండదు, అది ఏ మొక్కలకైనా సరే. దీనికి జనరల్గా నేనైతే ఏం నోటీస్ చేయలేదు నా మొక్కకి. నేను వీళ్ళని కూడా అడిగాను ఏదైనా పెస్ట్ వచ్చిందా అని చెప్పి, ఇంతవరకు అయితే దానికి ఏమీ రాలేదంట ప్రాబ్లము. సో మనం అందరం హ్యాపీగా మన వెదర్కి
అలాగే మన మిద్దె తోటకి, అలాగే మన ఇంటి ముందు అందంగా కూడా ఈ మొక్కని హ్యాపీగా పెంచుకోవచ్చు. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇవి షేప్ ఎట్లా ఉంటుందంటే మన బెల్స్ ఉంటాయి కదా, బట్ నేను నోటీస్ చేసింది ఏంటంటే గ్రీన్ యాపిల్స్కి, అంటే గ్రీన్ వాటర్ యాపిల్స్ షేపు కొంచెం పొడవుగా ఉంటుంది, బట్ ఇదేమో కొంచెం లావుగా ఉంది, లెంత్ తక్కువ ఉంది, దానికి కంపారిటివ్లీ ఇది పొడుగు తక్కువ ఉంది. చూసారు కదా ఎంత బాగున్నాయో బెల్ షేప్లో. ఇవి పచ్చిగా ఉన్నప్పుడు చూసారా ఇట్లా ఉంటాయి, చూసారా అట్లా గుత్తులు గుత్తులుగానే వస్తాయి అన్నమాట అవి. ఇప్పుడు ఇవి కొంచెం కలర్ చేంజ్ అయినాయి చూడండి, ముందు అలా గ్రీన్ కలర్లో వస్తాయి మీరు చూసినట్టుగా, నెమ్మదిగా ఇట్లా కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట, ఇలా ఉన్నాయి. ఇదిగోండి నెక్స్ట్ ఇట్లా ఉన్నాయి కదా, పూర్తిగా పండిని మీరు ముందు ఆల్రెడీ చూసారు. మరి చూసేసారు కదా, నాకు తెలిసైతే మీ అందరికీ ఇప్పుడు బాగా ఇంట్రెస్ట్ వచ్చి ఉంటుంది ఈ ప్లాంట్ పెంచుకోవాలి అని చెప్పి. నేను కూడా ఒకటి ఆల్రెడీ పెట్టాను, కింద చూపించాను కూడా మీకు, భూమిలో పెట్టింది. బట్ ఇప్పుడు నేను ఇంకోటి తీసుకొచ్చి, అది నాకు డౌట్ వస్తుంది అనమాట ఇప్పుడు, అది గ్రీన్ కలర్ గ్రీన్ వాటర్ యాపిల్ ఏమో అని చెప్పి ఇంకొకసారి మళ్ళీ తీసుకొస్తాను పింక్ది. తీసుకొచ్చి ఈసారి మనం మిద్దె తోటలో పెట్టుకుందాము. మరి మీరందరూ కూడా ఎవరైతే ప్లాంట్ని తెచ్చుకోలేదో, ఇంతవరకు పెంచుకోలేదో, సో తప్పనిసరిగా తెచ్చుకోండి. ఇప్పుడు రెయినీ సీజన్ కనుక మనకి ఈజీగా పెరుగుతుంది, మనకి హ్యాపీగా కాయలు వస్తాయి అన్నమాట. సో తప్పనిసరిగా అందరూ తెచ్చుకొని పెంచుకుంటారు అని హెల్ప్, మీకు అందరికీ ఈ వీడియో హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. మరి నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.